దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూన్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. ఇప్పుడు జూన్ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆ నవగ్రహాలు ఏ ఏ ప్లేసింగ్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జూన్ నెల అంతా కూడా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటగా రవి వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో ఉన్నారు. అలాగే బుధుడు స్వస్థానమైన మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలోకి మారాడండి. ఫస్ట్ మే నుంచి మనకి వృషభ రాశిలోకి వచ్చారు. అలాగే శని వచ్చేసి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. శస్యయోగం కూడా ఏర్పడింది. అలాగే రాహు వచ్చి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి మనకి మేషరాశిలో స్వస్థానంలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నవగ్రహాల పొజిషన్ ద్వాదశ రాశుల్లో జూన్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మరి మేషరాశి వారికి ముందుగా ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా? తప్పకుండా. మేషరాశి అనగానే మనకి ముందుగా నక్షత్రాలు చెప్పుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ మూడు నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మేషరాశిలోకి వచ్చింది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం, గత నెల కూడా 12 రాశుల్లో అల్టిమేట్ ది బెస్ట్ రాశి ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి మేషరాశి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసుకునే ఏంటంటే ప్రతి నెల మారుతుంటాయి కాబట్టి గ్రహాలు అంత ఇంపాక్ట్ ఉండదని, కానీ సంవత్సర కాలం పాటు చెక్ చేసుకున్నప్పుడు రాహు, కేతు, గురువు, శని ఈ 4 గ్రహాలని చెక్ చేసుకోవాలి. శని ఎందు గురించి అంటే కనుక ఆరోగ్యం, ఆయుష్కి, అలాగే వృత్తి ప్రవృత్తికి, ఉద్యోగానికి, ప్రొఫెషన్కి, అలాగే గురువు వచ్చేసి అన్ని శుభకార్యాలకి ఎలాంటి శుభం జరగాలన్న, అంటే ఉదాహరణకి మనకి ఫస్ట్ ఒక అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది, సో మంచి మార్క్స్ తోటి బయటపడ్డాం, అది గోచారిచ్చా గురువు అనేవాడు బాగునలేదని, అలాగే వెంటనే ఒక మంచి యూనివర్సిటీలో ర్యాంక్ సంపాదించడం, సీట్ సంపాదించడం, అందులో జాయిన్ అవ్వడం ఆ సమయం, అలాగే మొదటి ఉద్యోగం, అలాగే ప్రమోషన్, అలాగే నేమ్ అండ్ ఫేమ్, అలాగే వివాహం, సంతానం, గృహం, వాహనం, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలన్నీ కూడా చూసుకోవడం మనం గురువుని చూసుకుంటాం. గురువు వచ్చేసి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ఈ సంవత్సర కాలంలో మారుతుంటాడు, సంవత్సర కాలం అక్కడే ఉంది. కాబట్టి గురువు ఏమో శుభ ఫలితాలు, శుభకార్యాలు అన్నిటి గురించి, శనేమో ఆరోగ్యం, ఆయుష్, అలాగే వృత్తి ప్రవృత్తి, ప్రొఫెషన్, ఉద్యోగం, అలాగే రాహుకేతువులు మిగతావన్నీ చూస్తుంటాయి. ఏదైనా యాక్సిడెంట్స్ ఉన్నా, మనీ బ్లాకేజ్ ఉన్నా, ఫైనాన్షియల్ లాస్ ఉన్నా, కొన్ని చెడు ఫలితాలన్నీ చూసే మటుకు రాహుకేతువుల ద్వారా గోచారిత చూస్తాం. సో అలాంటి చెడు ఫలితాలు కూడా ఏమైనా ఉన్నాయంటే అవి అంతేగాని, జస్ట్ 20 రోజుల్లో మారే జస్ట్ బుధుడు, శుక్రుడు, అలాగే నెలకి మారే రవి, 45 డేస్లో మారే కుజుడితోటి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా, మాస ఫలితం చెప్పుకున్నా, వార ఫలితం చెప్పుకున్నా, దిన ఫలితం చెప్పుకున్నా కూడా మెయిన్ ప్లానెట్స్ ఈ ఏడాది మటుకు ఎక్కడెక్కడ మేజర్గా ఆ గురువు, శని, రాహు, కేతులు ఉన్నాయో వాళ్ళని ఆధారం చేసుకుని మిగతావి కూడా ఆధారం చేసుకుని చెప్పాలి మనం. కాబట్టి ఇలా మేషరాశి దాకా వచ్చేప్పటికీ అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీ లోసులు అవుతాయి, ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. ముందుగా అవివాహితుల వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే విద్యార్థులకి మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. సో మేషరాశి వారు ఎవరున్నా కూడా ఇప్పుడు జూన్లోనే మనకి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి కంటెస్ట్ చేసేటప్పుడు గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, అలాగే రిజల్ట్స్ వచ్చినప్పుడు గోచారం చూసుకోవాలి. కంటెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎలక్షన్ అయిన రోజును, అలాగే ఎలక్షన్ డిక్లేర్ అయిన రోజును, రెండు కూడా ఏంటంటే మే జూన్లోనే కాబట్టి ఫస్ట్ మే నుంచే మనకి గురుబలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ఏడాది అంటే ఈ నెల ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం జాతకం వాళ్ళది బాగుంది అనుకోండి, వాళ్ళు మినిస్టర్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా అత్యుత్తమంగా ఉన్న రాశి అని మేషరాశి అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు అవనివ్వండి,
క్రీడాకారులు అవనండి, రాజకీయ నాయకులు అవనండి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, అలాగే మూవీ రంగం, అలాగే సింగర్స్ కానివ్వండి, అందరూ ఏ వృత్తుల్లో ఉన్నా కూడా విద్యార్థులు అవ్వండి, ఎవరైనా అవనివ్వండి, వారందరికీ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సర కాలం ఎందుకంటే లాభస్థానంలో శని ఉంటాడు, ద్వితీయ స్థానంలో గురువు ఉంటాడు, రాహుకేతులు 6-12 స్థానాల్లో ఉంటారు. సో అన్నీ 100 ఉన్నాయి. అలాగే ఇది కాకుండా మేషరాశి అధిపతి అయిన కుజుడు కూడా మేషరాశిలో ప్రస్తుతం స్వస్థానాలు ఉన్నారు. కాబట్టి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అయితే వివాహాన్ని సూచించే గ్రహం ఏ గ్రహం గురువు గారు? మరి మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది? వాళ్ళ శుక్రుడు మగవాళ్ళకైతే కళత్రకారకుడు. అంటే భార్య గురించి తెలుసుకోవాలంటే జాతకంలో మగవాళ్ళ జాతకంలో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారు చూసుకోవాలి. అలాగే ఆడవాళ్ళకైతే కనుక కుజుడు భర్తకారకుడు, కుజుడు ఏ స్థానంలో ఉన్నారు చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ముందుగా అసలు గురుబలం ఉంటేనే ఆ సంవత్సరం వివాహం అవుతుంది. కాబట్టి గురువు ఎక్కడున్నాడో ప్రస్తుతం జాతకం రీత్యా చూసుకోవాలి, రాశి రీత్యా. సో మేషరాశి వారికి ఎక్కడ ఉన్నారు? సెకండ్ హౌస్లో ఉన్నారు. సెకండ్ హౌస్ అంటేనే కుటుంబ స్థానం. సో కుటుంబం ఎవరికైతే లేదో ప్రస్తుతం, అంటే వివాహం ఎవరికైతే అవ్వలేదో వాడికి వివాహం ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతున్నాడు. సో కుటుంబ స్థానంలో ఉన్నారు. అలాగే ధనస్థానం కూడా ద్వితీయ స్థానం అంటారు, వాసస్థానం కూడా ద్వితీయ స్థానం అంటారు, నేత్రస్థానం కూడా అంటారు. సో కాబట్టి కుటుంబం ఏర్పడుతుంది, ధనానికి ఇబ్బంది ఉండదు, నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం, కళ్ళు బాగుంటాయి, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో సంతాన స్థానం ఎలా ఉంది వీళ్ళకి? సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. సాధారణంగా పంచమ స్థానాన్ని సంతాన స్థానం అంటారు. జాతకరీత్యా ఇప్పుడు ఎన్నో చూడండి, సాధారణంగా సంతానం ఇప్పుడు 10 మంది పెళ్ళి, లేటెస్ట్గా తీసుకుంటే 5 ఏళ్ళలో 10 మంది పెళ్ళి అవుతుంది. 10 మంది పెళ్ళి అవుతుంటే 2 సంతానం కలగట్లేదు. ఇప్పుడంటే చాలా 5 ఇంకా ఏమిటో ఏవో చాలా వచ్చాయి. అంటే కృత్రిమంగా మీరు ఇది కన్నా కూడా న్యాచురల్గా ఉన్నది ఏంటో చూడాలి. సో అప్పుడు మనం ఎక్కడ చూడాలంటే కష్టపడి పెళ్లి చేస్తారు, అప్పటికే 15 లక్షలు 25 లక్షలు వాళ్ళ స్తోమత నుంచి చేస్తారు. పేదవాళ్ళు అయితే ఇంకా కష్టపడి అన్నీ అమ్మేసేస్తారు. కానీ ఎంత చేసినా సంతానం లేదనుకోండి, మళ్ళీ వాళ్ళ సంతానం గురించి వెళ్ళాలి, ఇవన్నీ వేరే పద్ధతుల ద్వారా. కాబట్టి ఇప్పుడు 100,000 అయిపోతాయి, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అమ్మాయిది. కాబట్టి ఇదే ముందుగానే మీరు జాతకం మ్యాచ్ మేకింగ్ చేశారనుకోండి, క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. పంచమ స్థానం అంటే పిల్లల స్థానం. పంచమాధిపతి ఎక్కడున్నాడు, పంచమ స్థానంలో పాపగ్రహం ఉందా, కుజదోషం ఉందా, కాలసర్పదోషం ఉందా, నాగదోషం ఉందా, అలాగే గురువు ఇవన్నిటికీ కాకుండా సంతాన కారకుడే గురువు, అలాంటి గురువు నీచలో ఉన్నాడా, లేదంటే 6-8-12 స్థానాల్లో ఉన్నాడా, అలా ఉంటే కనుక సంతాన నష్టం ఉంటుంది, మిస్క్యారేజ్ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి సంతానమే లేకుండా ఉంటుంది. పంచమాధిపతి నీచ స్థానంలో ఉంటే కనుక సంతానం ఉండదు, అలాగే ఒక సంతానం ఉంటుంది. పంచమ స్థానంలో పాపగ్రహాలు 2-3 ఉన్నాయనుకోండి, సో ఏదైనా సరే డిసేబుల్డ్ పిల్లాడు పుడతారు, జీవితకాలం ప్రాబ్లం ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లలు ఉన్నారు, అలాగే కాళ్ళు చేతులు లేకపోతే కళ్ళు ఏదో ప్రాబ్లంతో పుడతారు. అంటే ఆ పంచమ స్థానంలో ఏ గ్రహాలు లేవు అప్పుడు? పంచమ స్థానంలో లేకపోతే పంచమాధిపతి, ఉదాహరణకి మేషలగ్నం అనుకోండి, పంచమ స్థానాధిపతి అంటే సింహరాశి అధిపతి రవి ఏ స్థానంలో ఉన్నాడు, అతను 6-8-12 స్థానాల్లో ఉండకూడదు. ఉచ్చలో ఉంటే మంచిది, స్వస్థానంలో ఉంటే మంచిది, మిత్రక్షేత్రంలో ఉంటే మంచిది. మనం కాబట్టి ఒక 5 మంది కాదనుకుంటే కనుక మ్యాచ్ మేకింగ్కి అబ్బాయి అమ్మాయి జాతకం ఇస్తే కనుక సంతాన స్థానం, ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం, అలవాట్లు ఏమైనా ఉన్నాయా, సెకండ్ మ్యారేజ్ ఉందా, డైవర్స్ ఉందా, ఉద్యోగం చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లిగా నేను వ్యాపారం చేస్తాను డబ్బులు పట్టడమంటాడా, లేకపోతే కొడతాడా, ఇలా ఏం చేస్తాడా, అన్నీ కూడా మొత్తం డీటెయిల్గా తెలుసు. కాబట్టి మ్యాచ్ మేకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఇదివరకు రోజుల్లో లేకపోయినా నడిచేది, ఇప్పుడు నడవదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ పెరిగాయి, ఎవరికెవరికి సఖ్యత ఉండట్లేదు, ఫ్రీడమ్ కావాలి. సో ఇలా ఈ ఇంటర్నెట్ ఇది కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఎవరి మనుషుల అవసరమే లేకుండా అయిపోయింది. ఒక ఫోన్ ఇచ్చేస్తే కనుక ప్రపంచంలో మీకు ఇదివరకు చూడండి, 15-20 పిల్లలు, 20 దాకా ఉన్న పిల్లలు కూడా శుభ్రంగా ప్రతిరోజు క్రికెట్ ఆడేవారు, లేకపోతే సాటర్డే సండే ఈవినింగ్ అయినా క్రికెట్ ఆడేవారు, సండే మొత్తం ఆడేవారు. ఇప్పుడు గ్రౌండ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకు ఒక ఫోన్ ఇస్తే చాలు. శారీరకంగా ఎవరు కూడా కష్టపడట్లేదు. సో ఆటల జోలికి ఎక్సర్సైజ్ జోలికి కూడా ఎవరు వెళ్ళట్లేదు, చాలా తక్కువ మంది తప్ప. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకుంటే కనుక పరిహారాలు ఇంపార్టెంట్ అండి. జాతకం ఎవరైనా చెప్తారు, ఉన్నది ఎవరు ఏం చేయలేరు, కానీ పరిహారాలు రెమెడీస్ ద్వారా మనం, సో దాన్ని ఒక 70% బాగుంది, 80-90% చేసుకోవడానికి బాగుంటుంది. మరి మేషరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించు? మేషరాశి వారు ప్రస్తుతం అయితే అన్ని విధాలు బాగుంది కాబట్టి, మామూలుగానే వాళ్ళు పంచమాధిపతి అయిన రవయ్యాడు కాబట్టి సింహరాశి అధిపతి, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోతుంది. ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకుంటే కనుక మీకు అన్ని విధాలు మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.
చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.